నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం కల్పిస్తున్నారు. పంచాయతీల అభివృద్ధికి 2 లక్షల కోట్లు మంజూరు చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధికి శ్రీవారు కరుణించాలి. ప్రజలు సుఖశాంతులతో జీవించాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాసులు. టీటీడీ పరిధిలోని ఆలయాల్లో పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక యాప్ ను రూపొందిస్తాం. మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు దశల వారీగా చేస్తాం. జైఓ లక్ష్మీకాంతం. జెడ్పీ సాధారణ బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంది. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి. శ్రీకాళహస్తిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజన. ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా కోటి మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించారని తెలిపారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం భాయ్ రూపాల దేవాలయ వ్యవస్థ, అర్చకులు, పరిచారకులు, బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్కృతి పరిరక్షణ తదితర అంశాలపై బ్రాహ్మణులతో శంకరమఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు పలు సమస్యలను మంత్రిని అడిగి తెలుసుకున్నారు. అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషిని తగ్గించేందుకు, వాటికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తాము ప్రధానితో చర్చిస్తున్నట్లు వివరించారు. సమాజంలో బ్రాహ్మణులకు పూర్వ వైభవం తీసుకువచ్చి వారి అభివృద్ధి చెందేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు దేశవ్యాప్తంగా ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి మిషన్ డాక్యుమెంటరీ రూపొందిస్తామన్నారు. దేశంలోని ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేలా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పంచాయతీల అభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలు నేరుగా అందజేశామన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సంయోజన కింద కోటి మంది రైతులకు లబ్ధి చేకూర్చామన్నారు. जो जितना एजुकेटेड है उन्हीं का ये समस्या है. तो वो पढ़ लिख कर हमने पैदा किया एक समस्या. पढ़ लिख करके ये समस्या हमने पैदा किया. हम जानकार हैं. ये जानकारी का प्रयोग जहाँ नहीं करना था वहाँ कर दिया. तो अभी इनके फल हम भुगत रहे हैं. इसका सोशल सॉल्यूशन करने का कोशिश अवश्य करना चाहिए. దక్షిణ కాశీ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కంటికి ప్రియభక్తుడైన భక్త కన్నప్ప ఆలయ ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా కైలాసగిరిపై వెలసి ఉన్న కన్నప్ప ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య ధ్వజస్తంభానికి నంది చిత్రపటానికి ఎగురవేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు, ఆలయీఓ రామస్వామి తదితర అధికారులు పాల్గొన్నారు. '19-20 జిల్లా పరిషత్ సాధారణ బడ్జెట్ 2,72,91,58,000 రూపాయలను జిల్లా పరిషత్ సాధారణ బడ్జెట్ సమావేశం ఆమోదం తెలిపింది. జెడ్పీ సాధారణ బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్గా ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ తెలిపారు. 2019-20 సంవత్సర జిల్లా పరిషత్ బడ్జెట్ 2,72,91,82,000 రూపాయలను జిల్లా పరిషత్ బడ్జెట్ సాధారణ సమావేశం ఆమోదించింది. బుధవారం చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్టీఆర్ నూతన సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జెడ్పీ సాధారణ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. జెడ్పీ సాధారణ బడ్జెట్ సమావేశంలో 2019-20 అంచనా ఆదాయం 207 కోట్లు, అలాగే వ్యయానికి సంబంధించి 206 కోట్ల గల బడ్జెట్ ను సభ ముందు ఉంచడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్ ను సభ్యులు పరిశీలించి మెరుగైన సూచనలు ప్రతిపాదించాలని తెలిపారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ మాట్లాడుతూ, సభలో ఆమోదించబడిన బడ్జెట్ అన్ని వర్గాలకు రాష్ట ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతోందని తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
2019-20 సంవత్సరం చిత్తూరు మున్సిపాలిటీ బడ్జెట్ 140 కోట్ల రూపాయలతో మున్సిపల్ సర్వే సాధారణ సమావేశం ఆమోదం పొందింది. చిత్తూరు అభివృద్ధికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని, ఈ బడ్జెట్తో మరింతగా అభివృద్ధి చేస్తామని చిత్తూరు నగర మేయర్ కట్టారి హేమలత తెలిపారు. 2019-20 చిత్తూరు మున్సిపల్ బడ్జెట్ 140 కోట్ల రూపాయలతో మున్సిపల్ సర్వసాధారణ బడ్జెట్ ఆమోదం పొందింది. బుధవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ సర్వసాధారణ బడ్జెట్ సమావేశం మేయర్ కటారి హేమలత అధ్యక్షతన జరిగింది. చిత్తూరు నగరంను మరింతగా అభివృద్ది చేసుకునేందుకు వీలుగా ఈ బడ్జెట్ సమావేశంలో 140 కోట్ల రూపాయలను మేయర్ కటారి హేమలత ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా నగర మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ, మున్సిపల్ సర్వే సాధారణ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరి ఆమోదం పొందడం చాలా సంతోషమన్నారు. ఈ బడ్జెట్ అన్ని విధాలుగా నగర అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. నగరంలో మరింత సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీనివాసుడు రాజమన్నార్ అవతారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వరుని స్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అవతారంలో దర్శనమిస్తూ చతుర్మాడ వీధులలో ఊరేగారు. కల్పవృక్షం ఇవ్వలేని ధర్మ మోక్షాల్ని కూడా తాను అనుగ్రహిస్తానని దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి ఇహలోక ఫలాలనిస్తారు. శ్రీవారి దివ్యలోక ఫలాల్ని ముక్తిని ప్రసాదిస్తారు. కల్పవృక్ష వాహనం కడు రమణీయంగా సాగింది. వాహన సేవ ముందు భక్తజన బృందాలు కోలాటాలతో భక్తులు శ్రీవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దర్శనం కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగున మంగళ హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందేలా శ్రీవారు కరుణించాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న కాలువ శ్రీనివాసులు విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రం సుసంపన్నం కావాలని, సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రాత్మక అవసరమున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్న సందర్భంలో ఈ అభివృద్ధిని మరింత వేగంగా విస్తృతంగా కొనసాగించడానికి తగిన శక్తిని సామర్థ్యాన్ని ఈ ప్రభుత్వానికి ఇవ్వమని, అట్లాగే అందరినీ చల్లగా కాపాడమని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులన్నీ వేగంగా ప్రారంభం కానున్నాయని, 200 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ విజయ రామరాజు మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కోసం మొత్తం 641 కోట్లు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. గతంలో ప్రారంభించిన 200 కోట్లను కూడా ప్రస్తుతం విడుదల చేసిందన్నారు. నగరంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనుల త్వరలో ప్రారంభం కానుందన్నారు. కాగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అధునాతన పార్కింగ్ ప్రారంభిస్తామన్నారు. నగరంలో 36 మోడ్రన్ బస్ షెల్టర్లు, గరుడ ఎలివేషన్ పనులు ప్రారంభిస్తామన్నారు. మోడ్రన్ స్కూల్గా తీర్చిదిద్దామన్నారు. అలాగే ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమయ్యాయని చెప్పారు. ఖచ్చితంగా నెక్స్ట్ 2-3 మంత్స్ డీటెయిల్డ్గా అన్ని చేసుకుంటాం. దీంతోపాటు వచ్చే ఎలక్షన్స్కి నేను ఈఆర్ఓ కమ్ ఆర్ఓగా మనం తిరుపతి కాన్స్టిట్యూన్సీ కూడా టేకప్ చేస్తున్నాం కాబట్టి అన్ని అప్లికేషన్స్ మొన్న వచ్చిన ఫామ్ 6, 7, 8, 8 వరకు మొత్తం ఎంక్వైరీస్ డీటెయిల్గా చేస్తున్నాము. ఏదైతే 11th
జనవరి మదర్ రోల్ పబ్లిష్ అయిందో దాని వరకు ఎటువంటి అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్లో ఉన్న బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అన్ని రూట్స్కి సంబంధించి వరకుని సెక్టరల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసి సూపర్వైజరీ ఆఫీసర్స్ ద్వారా మానిటర్ చేస్తూ జరుగుతుంది. ఎప్పుడైతే కోడ్ వచ్చిందో కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం కోడ్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఫ్లయింగ్ స్క్వాడ్స్ దగ్గర నుంచి వీడియో వ్యూయింగ్ టీమ్స్ వరకు స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ వరకు అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నామని విషయం తెలియజేస్తున్నాం. ప్రజలకి పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా వచ్చినప్పుడు అందరూ కూడా ఈ కోడ్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించి పాటించాల్సిందిగా కోరుకుంటూ వచ్చే ఎలక్షన్స్ని నిష్పక్షపాతంగా ఫెయిర్ అండ్ ఫ్రేయర్ ఎన్వైరన్మెంట్లో చేయాలని ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASER, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్, ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. వార్తలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని గత 20 రోజులుగా న్యాయవాదులు నిరసన దీక్ష చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. వీరి నిరసన దీక్షకు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలుపుతున్నారు. తిరుపతిలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని గత 20 రోజులుగా పైగా కోర్టు ముందు న్యాయవాదులు నిరసన దీక్ష చేస్తున్నారు. అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేసిన ప్రభుత్వం బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. తిరుపతిలో అన్ని వసతులు ఉన్నాయని, ఇక్కడ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని వీరికి పలువురు ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. గతంలో హైదరాబాద్లో హైకోర్టు ఉన్నప్పుడు కూడా హైకోర్టు బెంచ్ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని అప్పట్లో న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిశీలిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. దీంతో మన రాష్ట్రానికి సంబంధించి హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారు. రాయలసీమ జిల్లాలో ప్రధాన కేంద్రమైన తిరుపతిలో ఈసారైనా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి డిమాండ్ను పక్కన పెట్టిన ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో న్యాయవాదులు నిరసన దీక్ష ప్రారంభించారు. కర్నూలులో ఏదైనా చెప్పింటే కూడా దాన్ని ఆలోచించుకుంటా ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకటి వస్తూ ఉంది. కావాలంటే కమిటీని వేసి నిర్ణయించి తిరుపతిలో దీన్ని అందుబాటులో తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఇంటెలిజెన్సీ డెవలప్ అవుతుంది. తిరుపతి ఆల్రెడీ రిలీజియస్ సెంటరు, ఎడ్యుకేషన్ సెంటరు, ఇంటెలిజెన్స్ సెంటరు, ఇంటెలిజెన్స్ని ఇక్కడ డెవలప్ చేసి ఈ తిరుపతిలో హైకోర్టు బెంచ్ పెడితే చాలా మంచిదని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను పదే పదే ప్రార్థిస్తున్నాను. కాగా తిరుపతికి అన్ని విధాలుగా రవాణా సౌకర్యం ఉండడంతో పాటు హైకోర్టుకు సంబంధించిన కేసులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రముఖులు కోరుతున్నారు. అట్లాగే కక్షిదారులు కూడా మేలుగా ఉంటుంది. ఈ ఉద్యమం ఒక న్యాయవాదుల స్వార్థం కోసం చేసేది కాదు. ఈ రాయలసీమలో ఉన్న ఈ 3-4 జిల్లాల ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదాని కోసం మా న్యాయవాదులు ఈ ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి మీరు తక్షణమే దీని మీద స్పందించి తిరుపతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా స్పందించి రాయలసీమ జిల్లాల్లో కర్నూలు కాకుండా తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని అంటున్నారు. దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయోజనాల కోణం నుంచి ఆలోచించినట్టే అది ఆ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసినట్టు తప్ప లేదంటే ప్రజలకు వ్యతిరేకంగా చేసినట్టు అని చెప్పి మేము అనుకుంటున్నాం. నిజంగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తే, ముఖ్యంగా అధికారం ఉన్నటువంటి పార్టీ మద్దతు ఇస్తే హైకోర్టు బెంచ్ 3-4 గంటలు తిరుపతికి నడుచుకుంటూ వస్తుందండి. తాను అప్పకేడస్తా. ఉగ్రదాడిలో భారత వీర జవాన్ల మృతికి ప్రతీకారంగా భారత రక్షణ దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బాంబు దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టు పెట్టడంపై శ్రీకాళహస్తి పట్టణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అమర జవాన్లకు రక్షణ దళాలు సరైన నివాళులు అర్పించాయని శ్రీకాళహస్తి బేరీవారి మండపం వద్ద పండుగ చేసుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోనే భాజపా ఆధ్వర్యంలో పుల్వామాలో చేసిన మన జవాన్లపై కారు బాంబు దాడి చేయించిన పాక్పై మన భారత వాయుసేన ప్రతీకారం తీర్చుకున్నందుకు ర్యాలీ జరిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం నుండి పురవీధుల గుండా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి హర్షం ప్రకటించారు. జాతీయ జెండాలతో విజయోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఉగ్రవాదులపై దాడులను సమర్థిస్తూ పండుగ చేసుకున్నారు. పట్టణంలో అమర జవాన్లకు నివాళులు అర్పించి అమర్ రహే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి ఈ యొక్క తీవ్రవాద చర్యలకు బాధపడినటువంటి వ్యక్తుల్ని
36 గంటలనే మట్టు కట్టడం చూసాం అందరం కూడా. ప్రధాని నరేంద్ర మోడీ మీద రెప్ప లేకుండా ఏ రోజు మనం ప్రతీకారం తీసుకుంటామని చెప్పి ప్రతి రోజు. చిత్తూరు జిల్లా పాకాల మండలం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చీఫ్ సూపరింటెండెంట్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని, మొత్తం ఇంటర్ మొదటి సంవత్సరం 346 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 17 మంది హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆత్మీయ సభ పాకాల మండలం దామల్ చెరువులో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మబ్బునేని రఘుపతి అధ్యక్షతన చంద్రగిరి నియోజకవర్గం బీసీ అధ్యక్షుడు షాజహాన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఆల్మాన్ రాజు, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీతలు విచ్చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఆల్మాన్ రాజు, జిల్లా అధ్యక్షుడు మబ్బునేని రఘుపతిలు మాట్లాడుతూ, చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆత్మీయ సభ పాకాల మండలం దామల్ చెరువులో బుధవారం నిర్వహించడం జరిగిందని చెప్పారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా మన సంఘం ముందుండి వారి సమస్యలను పరిష్కరించే విధంగా వారికి అండదండలుగా నిలుస్తామని చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న రూపాల కళ్యాణోత్సవ బ్రేక్ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి మే కైసే భీ ఆనా హోతా తో బాలాజీకో ప్రణామ్ కర్నా దర్శన్ కర్నా యే హమారా ఫర్జ్ బన్తా హై సో హమ్నే ప్రభు కే దర్శన్ కియే ఔర్ ప్రభు సే ప్రార్థనా కియా కి ఆప్ సుదర్శన్ కే మాలిక్ హో. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి ఓటర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని మీడియా సమావేశంలో బుధవారం చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను నమోదు చేయడం, దానిపై చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆధారాలతో వినతి పత్రం సమర్పించామని చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా క్రమశిక్షణతో, నీతితో ప్రజల దగ్గరకు వెళ్తున్నామని, వారి ఆదర అభిమానాలతో అధికారంలోకి వస్తామని చెప్పారు. తిరుచానూరు గ్రామ పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు. చంద్రగిరి నియోజకవర్గమైన తిరుచానూరు పరిధిలో బుధవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటానికి ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 2019లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యే చేసేవలసిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో ఎంపీటీసీ నరేష్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్లు మునీంద్ర, చంద్రశేఖర్, చంద్రారెడ్డి, మల్లికార్జున్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక విలువలను అలవర్చుకుని ఆదర్శంగా వెలుగొందాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న ఎస్జీఎస్ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు బుధవారం జరిగింది. ఈ ఉత్సవాలలో తిరుపతి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొనగా, విశిష్ట అతిథులుగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ మేడసాని మోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. నేటి యువత సన్మార్గంలో నడిచి ఆదర్శవంతులుగా నిలవాలని, సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం వెల్లడించారు. పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతంకు పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్లకు ఆలయ డిప్యూటీ ఈఓ రాణి,
ఏఈఓ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం జేఈఓ లక్ష్మీకాంతం, పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ మరియు ఆర్కియాలజీ బృందంతో ఆలయ వెలుపల శిల్పాలను, ఆలయ మాడవీధుల్లో ఉన్న బొమ్మలను, పంచముఖ మండంలో గల శిల్పాలను పరిశీలించారు. అనంతరం అమ్మవారి ఉద్యానవనంలో గల శిల్పఖండాలను పరిశీలించారు. అనంతరం జేఈఓ విలేకరులతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు భక్త పారవస్యం పెంపొందించడానికి రియాలిటీ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అందువల్ల ఆలయంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందుగా పురావస్తు శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారి పర్యవేక్షణలో ఆలయ కట్టడాలకు నష్టం లేకుండా అభివృద్ధి పనులు చేపట్టవలసి ఉంటుంది. రియాలిటీ టెక్నాలజీ ప్రవేశపెట్టిన తరువాత దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించడంతో పాటు యాప్ను కూడా సిద్ధం చేసి యాప్ను మొబైల్కి అనుసంధానం చేయడం ద్వారా భక్తులు తమ మొబైల్ ఫోన్ నుంచి సంబంధించిన యాప్ను ఓపెన్ చేసి అక్కడ విగ్రహాలను స్కాన్ చేస్తే చాలు. ఆ విగ్రహాలు తమ నేపథ్యాన్ని కిల్లా ప్రదర్శిస్తాయి. తిరుపతి జేఈఓ వెంట పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్, డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, ఏఈఓ సుబ్రహ్మణ్యం, ఏవిఎస్ నందీశ్వరరావు, సూపరింటెండెంట్ కుమార్, టీటీడీ సిబ్బంది మరియు ఆర్కియాలజీ పురావస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం కల్పిస్తున్నారు. పంచాయతీల అభివృద్ధికి 2 లక్షల కోట్లు మంజూరు చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధికి శ్రీవారు కరుణించాలి. ప్రజలు సుఖశాంతులతో జీవించాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాసులు. టీటీడీ పరిధిలోని ఆలయాల్లో పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక యాప్ను రూపొందిస్తాం. మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు దశల వారీగా చేస్తాం. జేఈఓ లక్ష్మీకాంతం. జెడ్పీ సాధారణ బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంది. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి. శ్రీకాళహస్తిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.